యూట్యూబ్ లో దొరక బట్టి మీ ఇంటికి వచ్చి తరిమి తరిమి కొడతా నా కొడుకు. ఏయ్ ముష్టి వెదవి ముష్టి వెదవలా ఉండు, లిమిట్ దాటకు. అదా చూసుకుందాం. అంత ప్రభావం ఉంటదా వీళ్ళది? ఉంటదన్నా, 100% ఉంటది. ఎందుకు ఉంటది? ఇంకా దానికంటే వీళ్ళది ఎక్కువ ఉంటుందన్నా. అయ్యో, ఈ రివ్యూస్ కంటే వీళ్ళ రివ్యూస్ ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళ బాయ్ సరిగా చెత్త సినిమాలు తీస్తూ మంచి ప్రోడక్ట్ మంచిగా ఉండదు, మళ్ళీ క్రై అనమాట వేరే వాళ్ళ మీద ఏడవడం, వీడి వల్లే నాకు ఇలా జరిగిందని. చూడు సినిమా, చూడు ఫ్యామిలీ సినిమాలు చూడ చేయాలనుకోవట్లేదు. నెక్స్ట్ సినిమా ఏం చేస్తానంటే థియేటర్ దగ్గరకు వచ్చి ముద్దులు పెట్టే సీన్లు అలాంటివి చేసి. ఇఫ్ ఎ ఫిల్మ్ ఇస్ గుడ్ పీపుల్ విల్ వాచ్ ఇట్, జనాలు వెళ్తారు సినిమాకి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇప్పుడు నేను సినిమా కాదు అని చెప్పేసి పక్కన పెట్టింది అనుకోను, వాడు ఉండడు అన్నాడు, వాడు ఉండడు. సో ఏంటంటే ఇవి చాలా చిల్లర డిస్కషన్స్, ఇవి అంటే డెప్త్ లో మాట్లాడే టాపిక్స్ కూడా కావు. బాబు పక్కకి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. అంటే నేను చిల్లర డిస్కషన్ మీతో మీకు చెప్పట్లేదు, ఎవరైతే ఇవన్నీ అడుగుతున్నారో. ఈడు కాదు మండుతున్నట్టుంది. గ్రేట్ ఆంధ్ర, గ్రేట్ ఆంధ్ర 1.5. ఇతను ఎవరు అసలు? ఏమంటున్నా అంటే నువ్వు గ్రేటర్ ఆంధ్ర రిఫరెన్స్ తీసుకుంటున్నావు కదా, వాళ్ళు వాళ్ళు రివ్యూస్ కూడా యాక్యురేట్ లేవు కదా అంటున్నా. రివ్యూస్ ఎప్పుడు యాక్యురేట్ గా ఉండవు, నీ ఒపీనియన్. అది యాక్యురేట్ గా ఉండాలనే రూల్ ఏమనుందా? మళ్ళీ వేస్తాడు ఏం కౌంటర్ సార్? ఇవి తప్పకుండా వెళ్తారు. సోయల్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోయల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్నా? ఇక్కడ థియేటర్ బయట వెళ్ళండి అన్న, బిగ్ బాస్ టైమ్ లో సోయల్ సోయల్ అని కామెంట్ చేశారు, ఇప్పుడు వెళ్ళట్లేదు అంటే ఎందుకు వెళ్తారు, ఎందుకు వెళ్ళాలి అన్నా? నువ్వు అట్లా అనొద్దన్నా. అంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు నేను కూడా వస్తా సింపతి బయటకి ఎమోషనల్ గా, నేను కూడా చాలా డబ్బులు పెట్టానంట, నా సినిమా కూడా చూడాలా? కరెక్ట్ పోలారు. పీపుల్ హ్యావ్ దర్ పీపుల్ విల్ డిసైడ్ వాట్ టు వాచ్, వాట్ టు కన్స్యూమ్. నేను అంటే నాకు ఏం అర్థమైతలేదు అంటే ఫ్యామిలీతో చూడండి అబ్బా. అందరూ ఇంకా ఏడుస్తూ ఉంటే ఇంకేమో ఏమవుతుంది? కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫిల్మ్ మేకింగ్. సీ థియేటర్ దాకా వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమాలు చాలా తగ్గించేసారు మీరు. జనాలకి ఏం కావాలో అర్థం చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని చేయాలి. అట్లనే ఇష్టం ఉన్నట్టు సినిమాలు తీస్తా మీరు చూడాలంటే కుదరదు. మీరు కంటెంట్ ఉన్న సినిమాని డెఫినెట్లీ ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు, నేను యాక్సెప్ట్ చేస్తా. పెద్ద పెద్ద సినిమాలే ఎవరు చూడట్లేదు, అదే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్న హోస్ట్ సినిమాలే చూడట్లేదు. సరిపోయింది, హీరోయిన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి? వైల్డ్ డాగులు ఇంకేవో సినిమాలు వచ్చాయి, గోస్ట్, నా సామీరంగ కూడా ఇట్స్ అవరేజ్ ఫిల్మ్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ మేక్ సమ్ రిస్పెక్ట్ అండ్ హ్యావ్ రెస్పెక్ట్. నేనేం పాపం చేశానురా, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఫ్యామిలీతో అందరూ వెళ్ళాను అన్న, ఫ్యామిలీతో చూసిన సినిమా ఇది. ఎందుకు చూస్తారు అంటున్నా, మీ సినిమాలో ఏదో ఉండాలి. నేను పబ్లిసిటీ సోహెల్ కంటే మంచి పబ్లిసిటీ వేరే సినిమాలకు వచ్చిందా? రాలేదు రీసెంట్ టైమ్స్ లో. అనే కాదు, ఈ కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి కదా అదే రోజు. అవును, వాళ్ళు ఏమైనా ఏడుస్తున్నారా? ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన అదొక్కటే చేయగలిగిన నేను, ఉన్న దాంట్లో చేసుకున్నా నేను, ఏం చేయమంటారు నన్ను? కానీ అంటుంది ఈయనకి వచ్చింది కదా మంచి పబ్లిక్, నువ్వు మంచి ప్రోడక్ట్ ఇస్తే చూస్తారు, చాలా జెన్యున్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళే భుజం మీద వేసుకొని అరే మస్తు సినిమా తీసారని చెప్పి వాళ్ళే అంటారు. ఏం చెప్పేవరా, బ్యాడ్ అయిపోతుంది అంతా, ఫోకస్ వేరే దాని మీద ఉంది ప్రాబ్లం అది. సో మీరు ఒక మేమర్ అంటే చాలా రోజుల నుంచి మేము చేస్తా ఉన్నారు, సంవత్సరాల నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి అన్నా మన కొలపోడే అన్నా. సో మీకంటూ కమ్యూనిటీ ఉంది. ఇక మీ మీద ఈగ వాళ్ళనా సార్, ఢిల్లీ తగలబెట్టేస్తాను. మీమర్స్ కమ్యూనిటీ నుంచి మస్తు అరే మస్తు మాట్లాడాను, మస్తు మెచ్యూరిటీ ఉంది నీలో అని చెప్పి అన్నారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. దయచేసి ఎక్కడ మీమ్ పేజ్ లో గానీ ఎక్కడ కూడా కమెంట్స్ వేయకండి. ఎవరు ఎవడ మాట వినరు, విన్నారనుకో అని మనం చెప్తే పని చూసుకో అంటారు. మళ్ళీ మళ్ళీ పెడితే మాత్రం దొరకబట్టి కొడతా గంతే. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి కాయ కోస్తా. మీకు ఇంకా మొదలైపోయిందండి అంతేగా, అంతేగా.